మైనర్ బాలికను ప్రేమ పేరుతో ముస్లిం యువకుడు మోసం చేసి ఒక పాపకు జన్మనిచ్చి పెళ్లికి ముఖం చాటేసి వెళ్లిపోయిన ఘటన స్థానిక రెండవ పోలీస్ స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని బాలికకు న్యాయం చేయాలంటూ బీజేపీ మోర్చా డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీమతి చొప్పరి జయశ్రీ మరియు మామిడిపల్లి చైతన్య రమేష్ తదితరులు కోరారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో మీడియా పరంగా అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్షణం వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పుడు కేసు చేయడం జరిగింది. ఒకవేళ ఈ కేసు పరంగా కానీ ఏ విధంగా అయినా కూడా వాళ్ళు చర్యలు తీసుకుపోయి ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. అమ్మాయికి అన్యాయం ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో మరో లవ్ జిహాద్ జరిగింది. అమ్మాయి మైనర్, 16-17 సంవత్సరాల అమ్మాయిని గత కొన్ని సంవత్సరాలుగా వాడుకొని పాప పుట్టిన తర్వాత నీకు నాకు సంబంధం లేని చెప్తున్న ఈ మైనర్ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అబ్బాయి సమీర్ అనే అబ్బాయి ఏదైతే ఉన్నాడో ఈ అమ్మాయిని గత కొన్ని సంవత్సరాలుగా వాడుకొని ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ పాప పుట్టిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, నువ్వేమన్నా అంటే నిన్ను నీ పాపని చంపేస్తా అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా మిగతా సోదరిమణులతో ఇక్కడికి వచ్చి మేము సీఏ గారితో మాట్లాడడం జరిగింది. పోస్కో యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ నిందితుడి పైన కఠిన శిక్షలు ఇంప్లిమెంట్ చేసి అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి కరీంనగర్ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు, ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే, మరి రెండో వైపు చూసుకుంటే ఇంకా మహిళలు చాలా చోట్ల ఎన్నో రకాలుగా వివక్షకు గురి అవుతూనే ఉన్నారు. ఇటు ఒంటరి మహిళలైనా కానీ ఇటు మైనర్ బాలికలైనా కానీ అనేక చోట్ల అకృత్యాలకు గురవుతున్నారు, అరాచకాలకు గురవుతున్నారు. మరి చాలామంది వీళ్ళకి సరియైన బలం లేక సరియైన అవగాహన లేక ముందుకు రాలేకపోతున్నారు. మరి ప్రభుత్వం కూడా సరైన దిశగా చర్యలు తీసుకోలేకపోతుంది. అనేక రకాలుగా మరి మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా కానీ అవి ఇంప్లిమెంట్ అయ్యే దిశలో మాత్రం ముందుకు పోతలేవు. ఎక్కడ కూడా మహిళల మీద జరిగిన అన్యాయాలు అరాచకాలు తీసుకుంటే ఆ కేసులు తీసుకుంటే మాత్రం ప్రతి చోట కేసులు వెనుకబడిందే ఉంది, కానీ ఎక్కడ కూడా ముందుకు పురోభివృద్ధి లేదు. ప్రతి చోట మహిళకు అన్ని చోట్ల ఎందుకు ఈ వివక్షకు గురవుతుంది? ఇంత అన్యాయం అంటే ప్రభుత్వాలు చట్టాలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది, మన రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? పక్కనున్న రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిండు, మన రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతుండ్రు? షీ టీమ్స్ అని పెట్టిండు, అవి పేరుకు మాత్రమే ఉన్నాయి షీ టీమ్స్. అక్కడ ఎక్కడ కూడా మహిళా పోలీస్ అధికారులు కనబడట్లేరు. ఎందుకు ఇంత తక్కువ ఈ ఉద్యోగస్తులు ఎందుకు ఇంత తక్కువ ఉన్నారు? పేరుకే నమ్మ షీ టీమ్స్ అని. ఈరోజు మహిళకు అన్యాయం జరుగుతూ అందరూ స్వేచ్ఛగా చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ముందుకు రాలేకపోతుండ్రు, మగవారి ముందు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేకపోతున్నారు. అట్లాంటప్పుడు ఈ పేరుకున్న ఈ షీ టీమ్స్ ఇవన్నీ తీసేయండి, ఏదో మహిళకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు ఉద్ధరిస్తారని చెప్పేసి మేము ఈ స్టేషన్ మెట్లు ఎక్కి ఇక్కడ దాకా వచ్చినాం. కానీ మాకు ఎక్కడ కూడా సరైన అన్యాయం జరుగుతలేదు. మహిళా కేసుల పట్ల కూడా పోలీస్ అధికారులు సరైన విధంగా స్పందించట్లేరు. అమ్మాయి కూడా ఇప్పటికీ 3-4 సార్లు వచ్చిపోయింది స్టేషన్కి. ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయిని ఒక అబ్బాయి, ఒక పోగిరి విధవ, ఒక ముస్లిం అతను ఈరోజు మత మార్పిడుల పేరిట, లవ్ జిహాద్ పేరిట ఆ అమ్మాయిని లోబరుచుకొని ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి అమ్మాయిని గర్భవతి చేసిండు. ఈరోజు ఆ అమ్మాయికి ప్రసవమైంది. అమ్మాయి ఇప్పుడు తనకి ఒక 1-2 మంత్స్ పాప ఉన్నది. మరి ఈరోజు ఆ పాపకు న్యాయం చేయండి అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వచ్చినా కానీ ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరగట్లేదు. మేము ఈరోజు ఇప్పుడు పోలీసు అధికారులు కానీ మరి ప్రభుత్వ అధికారులు కానీ ఇంత మహిళలకు జరిగిన అన్యాయాన్ని మరి వారిని వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. మరి ఇక్కడైనా కానీ ఇప్పుడైనా కానీ మరి ఆ అమ్మాయికి న్యాయం చేసి ఆమెకి ఏదైనా ఎంతకాలం పడుతుందో, ఆ పిల్ల పెద్దగా అయిపోయి స్కూల్ పోయినా కానీ మాత్రం ఆవిడకు న్యాయం జరుగుతుంది అని అయితే మేము అనుకోవట్లేదు. ఎందుకంటే అట్లున్నది ఈరోజు ఇక్కడ పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వానికి పట్టించుకోలేదండి, అసలు ఎంత మాత్రం పట్టించుకోలేదు. అమ్మాయికి ఎలాంటి బలం లేదు, ఏ విధమైన ఆర్థిక బలము లేదు, ఆమెకు అంగబలము ఏ రకంగా లేదు, ఆమెకు కనీసం ఎవరు సపోర్ట్ కూడా లేదు. అమ్మాయికి ఎవరు సపోర్ట్ తీసుకోవాలనే జ్ఞానం కూడా లేదు. పైగా ఆమెకు తప్పకుండా అమ్మాయి అబ్బాయిని తీసుకొచ్చి మాట్లాడితే కూడా అబ్బాయి చంపేస్తాను బెదిరిస్తుండు. ఒకవేళ మనం ఏదన్నా పెద్దలు ఏదన్నా అమ్మాయికి అబ్బాయిని ఇచ్చి చేద్దామన్నా కానీ అది అక్కడ సవ్యంగా ఉండదు. ఆ అబ్బాయి తీసుకుపోయి ఏ దుబాయ్లో ఎక్కడనో అమ్మాయిని తాకట్టు పెట్టేసి అమ్మేసి ఇంకా అమ్మాయికి కనీసం భూమి మీద ఆమెకు రూపం కూడా ఉండకుండా చేసేటట్టున్నాడు. సో కరెక్ట్గా అబ్బాయిని బాధితురాలకి జరిగిన అన్యాయానికి బాధితుడిని తీసుకొచ్చి సరైన విధంగా ఆ అబ్బాయికి శిక్షించాలని న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు రిపోర్టర్లు కావలెను. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నంబర్ కు సంప్రదించగలరు. ఫోన్ 8858852222.